రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పశ్చిమ గోదావరి జిల్లా మొదటి స్థానంలో, గుంటూరు రూరల్ రెండో స్థానంలో ఉన్నాయని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. రాష్ట్రంలో ఏడాదికి 13,000 మహిళా కేసులు నమోదవుతున్నాయని, ఈ పరిస్థితిలో మార్పులు రావాలని అన్నారు. నరసరావుపేటలో దిశ పోలీస్ స్టేషన్లు ఆమె ఆదివారం ప్రారంభించారు. నవ్వుల్ని నలుగురుకు పంచేవారు కూడా డాక్టరే అనే నినాదంతో విక్రమ్ ఆర్ట్స్ ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో, నేచర్ కేర్ ఇన్నోవేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో డాక్టర్ లాఫ్టర్ అవార్డు 2020 కార్యక్రమం బంజారా హిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ పార్టీ యువనేతలతో హైదరాబాద్లోని తన నివాసంలో ఆదివారం లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ లంచ్ మీటింగ్ సాగింది. ఈ కార్యక్రమంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 11 నుంచి 3 రోజుల పాటు తలపెట్టిన బ్యాంకుల సమ్మె వాయిదా పడింది. ఈ మేరకు సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నెల 12 నుంచి స్వదేశంలో భారత్ దక్షిణాఫ్రికాల మధ్య 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్కు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మలు అందుబాటులో ఉండరని తెలుస్తుంది. తీరిక లేని షెడ్యూల్, ఫామ్లేమితో సతమతమవుతున్న కోహ్లీకి విశ్రాంతినివ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు.